నమస్తే వీధిని స్వాగతం. లక్షణ సమాజం బోడుపల్ కమిషనర్ గారు మరి శంకర్ గారు ఉన్నారు. డెవలప్మెంట్ విషయంలో కరోనా విషయంలో ఎలా ముందుకెళ్లారు, మరి జరుగుతున్నటువంటి విషయాలు అన్నీ తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఎలా ఉంది బోడుపల్ డెవలప్మెంట్? బోడుపల్ ఇప్పుడు ఈరోజు అనేక కాలనీలల్లో వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పడం వల్ల, మెట్రో వాటర్ బోర్డు వాళ్లకు నిధుల కొరత ఉండడం వల్ల నగరపాలక సంస్థ జనరల్ ఫండ్ నుంచి వార్డుకు 4 లక్షలు వాటర్ పైప్ లైన్ వర్క్లకు కానీ సమకూర్చడం జరిగింది. ఈరోజు ప్రతి వార్డులో గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్ గారు, సంబంధిత కార్పొరేటర్ల సమక్షంలో వీటికి ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. లాంచింగ్లో భాగంగా ఈ ప్రతి వార్డులో ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం సివియర్గా ఉందో దానికి సంబంధించిన అత్యవసర పనులు టేకప్ చేయడం జరిగింది. అదేవిధంగా వార్డుకు 1 కోటి రూపాయల నిధులతోటి వర్కులు చేయడం జరుగుతుంది. అయితే మొత్తం మీద చూస్తే ఇప్పుడు వర్షాకాల సీజన్లో మరి దోమలు కానీ వేరే వేరే డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది, వాటి మీద చర్యలు ఎలా తీసుకుంటున్నారు? దోమల నివారణ చర్యలు, ఫాగింగ్ యాక్టివిటీస్, యాంటీలార్వ యాక్టివిటీస్ ప్రతిరోజు చేయడం జరుగుతుంది. కొత్తగా డెవలప్మెంట్ అవుతున్నటువంటి ఏరియాల్లో మరి కరెంటు సమస్య కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది, కొంచెం వాటి విషయంలో మీరు ఎలా ముందుకెళ్తారు? కరెంటు పోల్స్ మనకు ఎల్ఆర్ఎస్ హెచ్ఎండిఏ నిధుల నుంచి సుమారు 14 కోట్లు నిధులు వచ్చాయి. అందులో ఎక్కడైతే కరెంటు పోల్స్ లేవో ఈ ఎల్ఆర్ఎస్ నిధుల నుంచి పోల్స్ వేసుకోవడానికి కూడా కార్పొరేటర్లకు సూచించడం జరిగింది. ఈ మధ్య కరోనా వచ్చిన పీరియడ్లో హాస్పిటల్స్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, మరి పేద ప్రజలకు మీరు అందుబాటులో ఉండే ఎలాంటి సేవలు అందిస్తున్నారు వాళ్ళకి? ఏ విషయం? కరోనా విషయంలో ఇప్పుడు ప్రజలు జాగ్రత్తగా స్వచ్ఛందంగా తీసుకోవాలి, మాస్కులు ధరించాలి. అప్పటికి కరోనా వచ్చినట్టయితే ధైర్యం చెడిపోకుండా ఈ మెడిసిన్స్ ఏదైతే వైద్యులు చూపెడుతారో అవి తీసుకొని హోమ్ క్వారంటైన్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 20 తారీఖు నుంచి స్కూల్స్ కూడా టీచర్స్ వెళ్ళాల్సి వస్తుంది, మరి ఆ విషయంలో మీ దగ్గర ఉన్న ప్రభుత్వ స్కూల్స్లో ఎలా ప్రమత్తం చేస్తున్నారు? 20 నుంచి మరి అక్కడ వాళ్ళకి ఆల్రెడీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. శుభ్రత చేసుకోవడం కానీ, ఈ శానిటైజరు పిచికారి చేయడం కానీ. పిల్లలు అయితే స్కూలు బోరు, ఇప్పుడు ఓన్లీ టీవీల ద్వారా ఆన్లైన్ క్లాసులు వినడం జరుగుతుంది. అక్కడ టీచర్లు మాత్రం వెళ్తారు, ఇది మనం చూస్తున్న న్యూస్ ప్రకారం టీచర్లు వాళ్ళు జాగ్రత్త తీసుకొని అక్కడ అటెండ్ కావాలి. దూరదర్శన్లో మరి అందరు కొన్ని ప్రభుత్వ స్కూల్ అంటారు, అనగానే వాళ్ళు వెనక తరబడిన తరఫున వెళ్తారు, అందరు ఇళ్ళలో టీవీ ఉండడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం, అది ఓన్లీ బోడుప్పలు ఒకటే కాదు. కాబట్టి ప్రభుత్వం అన్ని రకాల ఆలోచన చేసి దానికి తగిన వనరులు సమకూరుస్తుంది. చెట్టు నాట కార్యక్రమము మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, మరి బోడుప్పల్లో మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? వల్ల ఇంటింటికి 5 మొక్కలు చొప్పున 40,000 ఇళ్లలో 2 లక్షల మొక్కలు పంపించేయడం జరిగింది. ఇంకా 2 లక్షల మొక్కలు ఈ రోడ్లెమ్మటి, తర్వాత బండు ప్లాంటేషను, ఓపెన్ ప్లేసులు, పార్కులు వీటిలో టేకప్ చేయడం జరిగింది. మొత్తం 4 లక్షలు ఇప్పటి వరకు నాటడం జరిగింది. సంరక్షణ కోసం ఎలా నిధులు ఎలాగా మీరు టేకప్ చేస్తున్నారు? మరి చెట్లు పెరిగే వరకు కూడా మీరు చర్యలు తీసుకుంటారు? గ్రీన్ బడ్జెట్ అని 10% గ్రీన్ బడ్జెట్ ఉంది. జనరల్ ఫండ్ నుంచే సుమారు 5 కోట్లు 20 లక్షలు హరితారాన్ని ఖర్చు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి శంకర్ గారు చెప్పినటువంటి విషయాలు, గ్రీన్ వర్క్ నుంచి అనేటి విషయాలు కూడా తెలియజేశారు. చూస్తున్న విధంగా కెమెరా మెజర్ తో మేషురేజ్ దండ.